ఆయన చెయ్యి ఎప్పుడు ఇలానే ఉంటుంది, కానీ మన చెయ్యి ఇలా రాదు అందుకోవడానికి. ఆయన ఎంతగా మనల్ని కాపాడుతున్నాడో మనం చదివిన లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఒకసారి చూద్దాం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం యాకోబు నిన్ను సృష్టించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. యాకోబునేనండి సృష్టిస్తా మనల్ని కూడా. అయితే మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు ఏమని సెలవిస్తున్నారు? నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను ఏ పరిస్థితుల్లో నుంచైనా విమోచించి ఉన్నాను. కీర్తనల గ్రంథము 78వ కీర్తన చూద్దాం రండి ఒకసారి. 78వ కీర్తన 35వ వచనం దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు ప్రేమిన వాళ్ళరా? 34వ వచనం చూడండి. వారిని ఆయన సంహరించినప్పుడు. ఎందుకు ఆయన సంహరించాలనుకున్నారు? 32వ వచనం చూడండి. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్ముకొనకపోయిరి. ఆయన మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి ఆయన మనం నమ్ముకొనకపోగా, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరివలే గడిచిపోయేసెను. చాలామంది వట్టి ఊపిరి వంటి వారిగా బ్రతుకుతున్నాం కదా. దేవుడు గాలికి ఎగిరిపోయే పొట్టులా మనం చేయలేదు. మనకి దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ఆయుష్నిచ్చారు, అంతకాలం మనం బ్రతకగలం. మరి మధ్యలో ఎందుకైనా ఊపిరిలాగా చేసేస్తున్నాడు మనల్ని, నమ్మకపోయాము అంటున్నారు ఆయన. ఈరోజు ఇలా వానపిల్లలో ఒక చిన్న మందిరాన్ని కట్టి ప్రయాసపడుతున్నాం. చూసే ప్రజలకు ఎలా ఉంటుందంటే ఏదో మతం మార్చేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలియదు. ఏమంటున్నారు తెలుసా? నమ్మకపోతే వట్టి ఊపిరిలా చేస్తానంటున్నాడు ప్రజలను ఆయన. మరి నమ్మితే విమోచిస్తాను, మరణం నుంచి, రోగం నుంచి, సమస్యల నుంచి సతమతమైపోతున్న మన బ్రతుకులన్నిటినీ విమోచిస్తానంటున్నారండి ఆయన. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మాలే కానీ మన జీవితంలో కార్యం చేయక మానడు కదా ఆయన. చూడండి, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసిన వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోతాయి. ఎవంటే సంవత్సరం గడవాలంటే ఎన్ని దినాలు కావాలి? 365 దినాలు కావాలి. కానీ కొందరమంది జీవితాల్లో జనవరి 1కి వెళ్ళిపోతుంటారు. ఏ సంవత్సరంలో చనిపోయారని చెప్తాం అనప్పుడు, ఈ సంవత్సరంలోనే. కానీ ఎన్ని దినాలు అనుభవించారు. జీవం మన దేవుళ్ళు ఉంది. నమ్మకపోయిన వారికి నమ్మిన వారికి తేడా ఉంది. నమ్మకపోయిన వారు పచ్చగా ఉండగానే వాడిపోతారు, నమ్మిన వారు పండిటాకులా ఎండి అనేక ఆకులకి పచ్చదానాన్నిచ్చి వాడిపోతారు. అది నమ్మటం నమ్మకపోవటం తేడా. చూడండి, ఆయన వారిని సంహరించినప్పుడు వారు ఆయనను వెతికారట. ఏం చేశారట? చంపేద్దాం అనుకున్నప్పుడు మనలో. అందుకేనండి చాలామంది లోకల్ ఏమంటారు, మీరు గట్టిపిండం అండి అంటుంటారు. గట్టిపిండం అంటే అర్థం ఏంటి? అంత త్వరగా చావని. ఎందుకు చావంటే మన దగ్గర ఉన్న టెక్నిక్ లోకల్ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. అంత టెక్నిక్ ఉంది మన దగ్గర. ఏం టెక్నిక్ అంటే చూస్తాం, రోగం తగ్గకపోతే చూస్తాం, అప్పులు తీరకపోతే అప్పుడేం చేస్తాం, 2 మోకాళ్ళు ఆనించి ప్రభు అనుకుని 2 చేతులు ఎత్తుతాం. ఇప్పుడు తీర్చకపోతే ఏం చేస్తాడైనా? బ్రతికించకపోతే ఏం చేస్తాడైనా? ఏంటంటే ఆయన తట్టు తిరిగితే చాలట. ఎంతమంది తెలుస్తున్నాయి ఈ మాటలు? అందరూ మన దగ్గరకు వచ్చి అంటారు ప్రార్థించేయండి అంటుంటారు. పాపం తెలియదు వాళ్ళకి. వాళ్లే కనుక చేసుకుంటే, మనం వారికి ప్రార్థన సహకారం అందిస్తే
టాబ్లెట్ లాళ్ళు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వేసుకోవాలో మనం చెప్పాలి. అంతే కదా, డాక్టర్ గారు పక్కన ఉన్నాడు చెప్తాడు పేషెంట్కి చెప్పడు టైంకి మందులు వేయండి అని. మందులు వాళ్ళే వేసుకోవాలి, కానీ ఏ టైంకి వేయాలో మనం ఇవ్వాలి. దేవుడు అంటే తెలియని వారందరి కోసం మనం ప్రార్థిస్తే, వాళ్ళు దేవుని ఆశ్రయిస్తే. దేవుడు ఏం చెప్తున్నారండి చూడండి, వారు వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయన వెతికారట, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకున్నారట, అప్పుడు ఏమైపోయాడట అయినా దేవుడు తనకు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసేసుకున్నారట. అది అసలు విషయం. చావులోంచి ఎందుకు బయటకు వస్తాం మనం చెప్పండి. డాక్టర్ గారు అంటాడు రత్నాకర్ గారు నల్లలేదా, చచ్చిపోతారు, ఇంటిలో 10 సంతకాలు పెట్టాలి, అప్పుడు కానీ కత్తి అయ్యి ఒంటి మీద అంటాడు. కానీ దేవుని తట్టు తిరిగితే ఆయన విమోచకుడు. చనిపోవలసిన నిజమే, మరి ఎందుకు రక్షించాడు ఆయన? ఎప్పుడైనా ఆయన ఇంటికి వెళ్ళాలంటే మనకు భయం ఏమంటాడని. మనం వెళ్ళిన తర్వాత ఆయన వింటం మొదలెట్టాడు, ఆయన తట్టు తిరగడం మొదలెట్టాడు, ప్రార్థన అంటే మోకరించడం మొదలెట్టాడు ఆయన. ఇప్పుడు ఎవరు జీవాన్ని ఇచ్చారు ఆయనకి? బైబిల్లోనే ఉందండి, మనం చెప్పేదేముంది? తెలుసుకోలేకపోతున్నారు అంతే చాలామంది. ఏమంటున్నాడు ఆయన చూడండి, దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకున్నారు అంతే. ఇప్పుడు స్థిరంగా ఉంటే చాలు ఆ జ్ఞాపకాల్లో, ఆయన సన్నిధిలో ఉంటే చాలు, ఆయన రెక్కల నీడ ఉంటే చాలు, ఆయన మనకి జీవాన్ని ఇస్తాను అంటున్నారు ఆయన. అదే చూడండి, యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నారు 43వ అధ్యాయము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. ఏంటండి, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. జాన్ బన్యన్ అనే గొప్ప దైవజనుడు ఒక పుస్తకం రాశాడు, అది నా దగ్గర చదివేనిందని. చాలా విచిత్రంగా చేశాడు ప్రార్థన. ఏమనంటే, పాపం చేసింది ఈయనే, జాన్ బన్యన్ గారే, ఒకరిది వచ్చింది ఈయన మీదకే, ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఈ వాక్యం చదివేసి, ప్రభువా నిన్ను సొత్తు, సాతాన్ని సొత్తును పట్టిపోతున్నాడు, కాపాడు. ఎంత తెలివైన ప్రార్థన, మనకు రావండి ప్రార్థనలో. తప్పు చేసింది ఈయనే, శిక్షణ విధించాల్సింది ఈయనే, సాతాను ఊరిలో పడి మరణానికి పోతున్న దీనే, ఈ వచనం గుర్తొచ్చిందట అంటున్నాడు ఆయన. ఇప్పుడు నిన్ను సొత్తు కదా, నీ సొత్తును సాతాను పట్టిపోతున్నాడు, విడిపించుకో, వెళ్ళి అంటున్నాడు దేవుణ్ణి. ఎంత తెలివైన ప్రార్థన. స్వస్థత శీఘ్రంగా వచ్చింది ఆ ప్రార్థన తర్వాత. మనం మర్చిపోయిన సంగతి ఏంటో చెప్పమంటారా? మనకు సొత్తు ఎంత ఉందో చూసుకుంటున్నాం, కానీ మనం ఆయన సొత్తు అన్న సంగతి మర్చిపోయాం. అది విషయం. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనమే గట్టిపిండాలం. మన ఇంట్లో సొత్తు ఎవరన్నా పట్టుకుపోతే ఊరుకో, మరి దేవుడు ఊరుకుంటాడా? అప్పుడు మనం ఏం చేయాలి? నీ సొత్తును పట్టుకుపోతున్నాడు, పట్టుకో, విడిపించుకొస్తాడు దేవుడు. మరలా ప్రాణాన్ని తిరిగిస్తాడు, మనకి జీవాన్ని పోస్తాడు, ఆపదల నుంచి కాపాడుతాడు ఆయన. ఎందుకంటే బైబిల్ చెబుతుంది మనమాయన సొత్తు అని, మనమాయన సొత్తు. చూసారా? అంతేకాదు, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఎంత మంచి మాట అండి ఇది. మనమేమనుకుంటాం, జల ప్రళయంలో నోవాహ కుటుంబం రక్షించబడింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి అందరూ. జల ప్రళయంలో నోవాహ కుటుంబం అంటే రక్షించబడలేదా? బైబిల్ చదవట్లేదు, రక్షించబడ్డదా? దించండి. మీరు మరి రక్షించబడలేదా? ఎప్పుడు? జల ప్రళయంలో రక్షించబడలేదా? నోవాహ గారే చచ్చిపోతే మీరు ఎలా వస్తారని భూమి మీదకే? నోవాహ గారు ముగ్గురు కొడుకులు షేము హాము యాపెతుల్లోంచి వచ్చామా మనం? ఇంకెవరిలో నుంచి అని వచ్చామా? డార్విన్ గారు చెప్పినట్టు కోతి నుంచి వచ్చామా? లేదు. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంటంటే, మనమంతా హాము సంతానం అట. షేము హాము యాపెత్తు హాము సంతానం మనం అందరం. హాము రక్షించబడ్డాడా అంటే ఎవరు రక్షించబడ్డారు? అబ్రహాం గారికి దేవుడు కానుకిచ్చాడట. హెబ్రి పత్రికలు ఎవరు ఇచ్చారని చెప్తున్నాడు? లేవి అట. లేవి అంటే ఎవరు అనుకుంటున్నారు కదా మీరు? లేవి వాళ్ళ నాన్నగారి పేరు యాకోబు అండి. యాకోబు వాళ్ళ నాన్నగారి పేరు ఇస్సాక్ అండి. ఇస్సాక్ వాళ్ళ నాన్నగారి పేరు అబ్రహాం అండి. అబ్రహాం గారికి పిల్లలు లేనప్పుడు దేవుడు కానుకిచ్చాడండి. ఇప్పుడు ఎవరు ఇచ్చారట కానుక? లేవి ఇచ్చాడట. ఏంటి మునుమనవడు?
అంటే అబ్రహాము గర్భవాసంలో లేవి ఉన్నాడు అది నిజమని మనం నమ్ముతుంటే వాక్యాన్ని బట్టి. ఇప్పుడు జలప్రలయంలో ఆ వాడలో ఎవరున్నారు? నోవహు ఉన్నాడా? మనం లేమా? రక్షించింది ఎవరిని? మనల్ని రక్షించబట్టి ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చాం. ఆ రోజే హాము గారు చచ్చిపోయాడు అనుకోండి, లేదా ముగ్గురిని కనుక ముందు నోవహు గారు చచ్చిపోయాడు అనుకోండి, మనమంతా ఏమైపోతాం? ఇప్పుడు భూమి మీదకి రాము, మనం లేము. మనం ఉన్నామంటే వారు రక్షించబడ్డారు, వారితో పట్టే ఆనాడే రక్షించబడ్డాం మనం కూడా. దావీదు కీర్తన రాస్తే ఏమంటాడంటే, అగాధ స్థలములలో విచిత్రముగా నన్ను నిర్మించిన నాడు. ఎక్కడటండి? ఎవరినటండి? దావీదు గారిని అగాధ స్థలంలో నిర్మించాడు ఆ దేవుడు. ఎవరు నిర్మించాడు? ఆదాము గారు నిర్మించాడు దేవుడు. నేలమట్టితో ఎవరు నిర్మించాడు? మరి దావీదు గారు నన్ను నిర్మించామంటున్నాడు ఏంటి అంటే, దావీదు గారు ఎవరిలో నుంచి వచ్చాడనమాట? మరి దావీదు గారు ఆదాములో నుంచి వచ్చారు కదా, మనం ఎవరిలో నుంచి వచ్చాం? మరి మనల్ని నిర్మించలేదా? మనల్ని అందరి నన్ను హస్తాలతో నిర్మిస్తున్నాడు ఆయన. మనకే ఆస్తిపాస్తులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయో తెలుకొచ్చింది సిక్కంతని. ఎక్కడిదాకా ఎక్కడికి ఉందంటే మనకు తెలియట్లేదు. మనకు తెలియక నాది కాదులే అనుకుంటున్నాం. మనది ఇప్పుడు కాదు చరిత్ర, దేవుని స్వహస్తాలతో నేల మంటి తీసి నిర్మించినప్పుడు చరిత్ర ఇది. జలప్రలయంలో నోవా కుటుంబాన్ని రక్షించినప్పుడు చరిత్ర మంది. మన చరిత్ర మనకు తెలియక మా తాత అండి, మా నాన్నండి, మేము చాలా పౌరుషం అండి, మా మాట అంటే పడవండి అంటుంటాం. అది కాదు మన చరిత్ర. మనం ఎప్పటివాళ్ళం కాదు, దేవుని స్వహస్తాలతో నిర్మితమైన వాళ్ళం. జలప్రలయంలో దేవుడు మనం రక్షించారు. ఇప్పుడు ఇలా కాపాడిన మనకి నిన్ను ఎలా కాపాడుతానో తెలుసు అని చూపిస్తున్నాడు చాలా విషయాలు. అందుట్లో ఒకటి దేవుడు చెప్తున్నారు చూడండి, రెండవ వచనం, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. జలములలో బడి దాటినప్పుడు, జలములు అంటే సముద్రాలండి, సముద్రంలో బడి వెళ్ళేటప్పుడు ఎవరు తోడుంటారట? మనకు తోడై ఉంటాడట. నమ్ముతారా? నమ్మరా? నమ్మనంటే రిఫరెన్స్ చూపిస్తాను, నమ్ముతానంటే ముందుకెళ్ళిపోతాను. నమ్ముతామా? ఏ ఎందుకు నమ్ముతారు మీరు? ఆల్రెడీ దేవుడు ఇశ్రాయేలుకు తోడై ఉన్నాడు. సముద్రాన్ని రెండు పాయలు చేశాడు ఆయన. నిర్గమాకాండం 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయము 21, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రాన్ని తొలగించి దానిని ఆరినేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి, ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉన్నాయట. ఎలా ఉన్నాయటండి? సముద్రాన్ని రెండు పాయలు చేసి, సముద్రాన్ని కాలం ఉంది మనకు తెలుసా, కాలం రెండు పాయలు చేసి అవతలు దాటమంటే మీరు దాటుతారా? వణికి చచ్చిపోతాం మనం, ఇది కలిసిపోద్దేమో. సాకోలోకి వెళ్ళిన తర్వాత కలిసిపోతే నన్ను ఎవరు కాపాడతారు అబ్బా అనుకుంటా. సముద్రం అండి, సముద్రాన్ని రెండు పాయలు చేశాడు, అవతల కొట్టి ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఇప్పుడు దిగి నడిస్తే ఎంతసేపు ఉంటుంది ఈ గోడ? నీటిలో కూడా చేయబట్టి పరీక్షించుంటారు వీళ్ళు. నీళ్లే ఇలా ఎందుకు నిలబడ్డాయి, వెళ్ళిపోతారు అనుకుంటున్నారా మీరు? అసలు ఇస్రాయేల్ మనకంటే తెలివైన వాళ్ళు, అసలు కాలు పెట్టరాళ్ళు. మరి ఎలా వెళ్ళగలిగారు? దేవుడు తోడై ఉన్నానని చెప్తున్నారు చూడండి ఇక్కడ, నేను వారికి తోడై ఉన్నాను. రెండు పాయలు చేస్తే అవతలకి వెళ్ళిపోవడానికి దేవుడు తోడై ఉన్నారట. మనం కూడా ఈ లోకంలో, ఈ లోకమనే సముద్రంలో వెళ్ళిపోలేము, వెళ్ళిపోతే చిక్కుల్లో పడతాం. ఆయన మనకు తోడై ఉంటేనే ముందుకు సాగగలం. చూసారా? చూడండి మరో మాట, తర్వాత మాట ఏంటి, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకు పొర్లి పారవు. అంటే మామూలుగా అయితే మనం ఏం చెల్లిపోతాయి, అవి గోదావరి ఉధృతి పెరుగుతుంది అంటున్నారు. ఆ ఉధృతిలోంచి మనం వెళ్ళగలం అవతలకి అని వెళ్ళగలం అంటున్నాడు ఆయన. ఎలా చెప్తున్నాడు ఆయన? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము
13వ వచనం చూద్దాం చూడండి. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మంద సమమోయు యాజకుల అరకాళ్ళు యార్దాను నీళ్ళను ముట్టగానే కరెంట్ షాక్ కొట్టిందట. ఎవరికి? నీళ్ళల్లో కాళ్ళు పెట్టినందుకు యాజకులు కొట్టలేదు, యాజకులు కాళ్ళు పెట్టినందుకు నీళ్ళకు కొట్టింది. ఇప్పుడు ఏమైనా నీళ్ళు యార్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుస్తున్నాయట. అంటే ఏమి లేదు, నీళ్ళు ఎక్కువ అయ్యకొలితే గోడ ఎక్కువ అవుతుంది. మేము గోడ కట్టించాం, ఇటుకలు ఎక్కువ పెడుతుంటే గోడ పెరుగుతుంది. ఇప్పుడు పారుతున్న నీళ్ళు ఆగట్లేదు, వస్తున్న నీళ్ళన్నీ గోడలా నిలబడుతున్నాయి. ఇప్పుడు ఆ గోడలా నిలబడుతుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఆ గోడ ఎలా పడిపోద్దేమో. మంచి మేస్త్రి గారు నెట్టుకున్నాం మేము, సగం గోడ కట్టిన తర్వాత పని ఆపేసాడు. అసలు ఆ టైం లేదు పూర్తిగా కట్టమంటే పడిపోద్దండి గోడ అన్నాడు, అయితే వద్దులే బాబు అన్నాం. గోడ పడిపోద్దేమో అని రోజంతా ఆపేసాడు గోడని. మరి నది నీళ్ళు పారుతున్న నీళ్ళు ఉధృతంగా వచ్చి గోడ కింద లేస్తున్నాయి పైకి. నదిలో కాళ్ళు పెడితే దారి ఏర్పడింది, అవతలకు దాటిపోతున్నారు ప్రజలు. ఇవన్నీ మనకు గుర్తు చేస్తున్నాడు ఆయన. చూసారా, ఏకరాశిగా నిలిచిపోయినట నీళ్ళు ఏకరాశిగా. తర్వాత మాట, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు. కాలిపోతావా? కాలిపోవా? ఆయన తోడుంటే కాలిపోవు. తెలుసు మనకు నెబుకద్నెజరు చక్రవర్తి, నేను పెట్టించిందే దేవుడు, దానికి సలాం కొట్టకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. షడ్రకు మేషకు అభిద్దిన గోలు మరొక్కలేదు. అగ్నిగుండాను ఏడంతలు ఇచ్చించి అందులో విసిరేశారు. ఎవరిని? షడ్రకు మేషకు అభ్యర్థన గోలు. కాలిపోయారా కాలిపోలేదా? కాలిపోలేదు. ఇప్పుడు జ్ఞానులు సైంటిస్టులు శాస్త్రవేత్తలు వెళ్ళి అగ్నిలో నుంచి బయటకు వచ్చిన ఇంటర్వ్యూ చేస్తున్నారట. లోపల ఎలా ఉంది, బట్టలు ఏమన్నా కాలినాయా, వెంట్రుకలు ఏమన్నా అంటుకున్నాయా, భూతద్దలు ఇట్టు చూస్తున్నారు. అంతా బాగానే ఉంది, ఏమీ జరగలేదు. రాజుగారు అడుగుతున్నాడు, ఏమైందయ్యా, మిమ్మల్ని ముగ్గురిని కదా వేసాను, నాలుగో వాళ్ళు ఎవరు, మీ చుట్టాలా అని అడుగుతున్నాడు. ఆయనే దేవుడు, తన దేవతను పంపించి మమ్మల్ని కాపాడాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం పొందినందున షడ్రకు మేషకు అభ్యర్థనగోలు వారి విషయంలో ఆయన ముఖం వికారమయ్యను గనక గుండం ఎప్పటికంటే ఏడంతలు వేడముగా చేయమని ఆజ్ఞిచ్చను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపి షడ్రకు మేషకు అభ్యర్థనగోను బంధించి వేడము కలిగి మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞగా వారు వారి అంగీలను నిలువటంగీలను పై వస్త్రాలను తక్కిన వస్త్రాలను తీయకుండానే ఉన్నపాటున ముగ్గురిని వేడము కలిగిన మండుచున్న ఆ గుండంలో పడవేసిరి. చూసారా, మరి ఏమన్నా కాలిపోయారా? ఏమీ కాలేదట. చూడండి 27వ వచనం. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులు, వీళ్ళకి ఏం పని లేదంటే ఎంతమంది వచ్చారు? వింత అగ్నిలోంచి బయటకు వచ్చారంటే వింత కాదు ఏంటండి, మనందరం ఇక్కడ ఉంటామా, వెళ్ళిపోతాం గమని చూడ్డానికి. ఇంతమంది వచ్చేసి పరీక్షిస్తున్నారట. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుట, వారి తల వెంట్రుకల్లో ఒకటైనా కాలిపోకుండుట, వారి వస్త్రములు చెడిపోకుండుటయో, అగ్ని వాసన కూడా వారి దేహాలకు తగలకుండా చూచిరి. చూసారా, అగ్నిలో కూడా నువ్వు కాలిపోవు అన్నాడు ఆయన. ఆ విధంగా ఆయన రక్షిస్తారు మనల్ని. మనల్ని ఎలా రక్షించబోతున్నారో చెప్పడానికే జరిగిన సందర్భాలను మరోసారి గుర్తు చేస్తున్నారు మనకి. జలప్రలయంలో కాపాడిన దేవుడు, నట్టనడి సముద్రాలు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసి నడిపించిన దేవుడు, యార్దాను నదిని చీల్చి అవతలకు నడిపించిన దేవుడు, అగ్నిగుండపు మంట వేడిమి ఎక్కువైనా ఇసుమంతైనా కాలిపోకుండా కాపాడిన దేవుడు, ఆ దేవుడు చెబుతున్నాడు. ఆ దేవుడే చెబుతున్నాడు. మీరు ఇంకెవరు చెప్పినా నమ్మవసరం లేదు, కానీ ఏమంటున్నాడు తెలుసా, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. అంటే మీకేం అర్థమైంది సొత్తు అంటేని? అంటే ఆయన అంటున్నాడు, నా ప్రజలకు ఎర్ర సముద్రం అడ్డొస్తే అవతలకు నడిపించాను నా సొత్తు.
యార్దాన్ అంటొస్తే అవతలకు నడిపించాను, నా సొత్తు అగ్నిలో పడేస్తే కాలిపోకుండా కాపాడుకున్నాను. ఎందుకని అడగరే? నా సొత్తు. మరి మీరెవరు? సొత్తేనా? ఏది సత్తువ? ఏదండి, ఎలా కాపాడాడు చెప్పగలం మనం? ఆయన మనం ఆయన సొత్తు. నిర్భయంగా చెప్పాలి, నేను ఆయన సొత్తు. మా ఓనర్ గారు ఊరుకోరు, మీరు చెప్పిన మాట వింటేనే చెప్పాలి. మీరు నాకు చెప్తుంటారు, మా ఇంటి వాళ్ళు ఊరుకోవట్లేదండి బాబు ప్రార్థనకు వస్తుంటేనని. మీరే చెప్పాలి, మా ఓనర్ గారు ఊరుకోరు, ఆయన దేవుడు, నేను ఆయన సొత్తు. ఎందుకంటే మనం సామాన్యులం కాదు, ఆయన చేత రక్షింపబడుచున్న వారము. చూడండి యెషయా గ్రంథం 43:3, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించేవాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చాను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చేసాను అంటున్నాడు ఆయన. నీకు బదులుగా కూషును శబాను ఇచ్చి ఉన్నాను. ఏంటండి, మనకు బదులు ఎవరినన్నా ఇస్తానంటున్నాడు ఆయన? మనల్ని ఎవడన్నమాట? ఎందుకని ఎందుకని అప్పుడప్పుడు చూడండి, మన దగ్గర రెండు వస్తువులు ఉన్నామనుకోండి, ఒకటి అమ్మేద్దాం అనుకుంటాం. ఏది అమ్మేద్దాం అనుకుంటున్నారు మీరు? మంచిదే చెడ్డదా? కొత్త టీవీ కొనుక్కుంటున్నారు, రెండు టీవీలు అయినాయి కదా, ఏ టీవీ అమ్మేస్తారు? ఏ మరి కొత్తది అమ్మేయచ్చు కదా. అమ్మో, దేవుడు కూడా అంటున్నాడు మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అంటున్నాడు ఆయన. మరి అందుకోసం ఎవరినైనా అప్పగిస్తాను అవసరం అయితే అంటున్నాడు. ఎందుకనంటే మీరు మా సొత్తు, మీరు నా సొత్తు, అది తేడా. లోకంలో బ్రతుకుతున్న వారికి, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న వారికి తేడా ఏంటనుకుంటున్నారా? లోకంలో వారు మరణించాల్సి వస్తే వారి కోసం పాటుపడేవారు ఎవరూ లేరు, కానీ దేవుళ్ళో ఉన్నవాడు మరణించాల్సి వస్తే అవసరమైతే లోకంలో ఉన్నవాడిని ఇచ్చేస్తాడని. ఎందుకంటే అందరూ ఆయన జనమే కదా, ఆయన జనమే కదా. చాలాసార్లు మనం గమనించం కానీ ప్రియమైన వారలారా, మన స్థానంలో ఎవరొకరు బలైపోతుంటారు. మన స్థానంలో ఆల్రెడీ వాళ్ళు మరణానికి పట్టబడిన వారే, కానీ మనల్ని రక్షించడానికి ఉపయోగించుకుంటాడు దేవుడు. ఎలా అంటే, ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చేస్తున్నారు కనానులోనికి. ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు అవతలకు దాటిపోయారు. ఐగుప్తులు ఏమైపోయారు చెప్పండి? మునిగిపోయారు. అసలు మునిగిపోవలసింది ఐగుప్తీలా, ఇస్రాయేలీలా? ఎందుకు చెప్పండి అయితే? ఎందుకు? అసలు ఎర్ర సముద్రాన్ని దాటాల్సిన కర్మ ఎవరిదండి? ఐగుప్తులకి ఎందుకండి? బంగారాన్ని పట్టణం విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు. అవతలకు దాటకపోతే చచ్చేది ఎవరు? దేవుని ప్రజలు. కడుపులో చల్ల కదలకుండా ఐగుప్తులో ఉండి నీడను పొట్టుండగలిగి ఎందుకు చెప్పండి? వెనకాలే వచ్చి పాపం చచ్చిపోయారు వాళ్ళు. అప్పగించాను, అదే ఆయన మాట. ఏమంటున్నాడు ఆయన? అప్పగించాను నేనే. ఏమనుకుంటున్నారేంటో, నా ప్రజల్ని వెంబడేస్తారు వాళ్ళు, నా ప్రజల జోలికి వస్తారు వాళ్ళు, నా ప్రజల జోలికి వస్తారా? అప్పుడప్పుడు కుక్క పిల్లని కేకేస్తారు పాపం. ఏమైనా పెడద్దు అనుకున్నా, పెడతారేమో అనుకున్నా వస్తుంది. అది తోక ఒప్పుకుంటాను, వెనకాల కర్ర ఎట్టుకుని. మేము తెలివైన వాళ్ళు లేరు కదా, మరి దుద్దు దుద్దు అని కేకేసి కేకేసి దగ్గరికి వచ్చిన తర్వాత కొడుతుంటారు కదా. మీకే కాదు, అది ఆయనకి వచ్చు. ఐగుప్తీలు పట్టణంలో ఉంటే రెండు రెండు అని పిలిచాడు ఆయన. రాణించి రాణించి ఎర్ర సముద్రంలో పెట్టి చావు దెబ్బ కొట్టాడు. ఎందుకు కొట్టావు ప్రభువా? నా ప్రజలు ఆయనతో పెట్టుకోకూడదు. అసలు మామూలుడు కాదు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడితో సమానుడు. ముట్టుకుంటే ఏమైపోతాడు? చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అసలు మనం ఏమన్నా బలమైన వాళ్ళమా చెప్పండి? మనం ఏమన్నా బలమైన వాళ్ళమా? మరి ఎందుకండి ఇంతమంది పెరుగుతున్నారు మన సంఘానికి? మనదేం లేదు. అందరూ ఏమనుకుంటున్నారు పాపం తెలియక, వీడే తేడా, వీడిని ఏదో ఒకటి చేద్దామండి. నాకేముందండి, నా దగ్గరే ఉంది. మీరు కొడితే పడుతుంది తప్ప నాకేం రాదు. కరాటీ, కుంపు, మరాఠీ ఇక ఏం నేర్చుకోలేదు. మరి ఏంటి తేడా? మీకు అర్థం కావట్లేదు. ఒక ఆయన పనిచేస్తున్నాడు, ఆయనే సహకారిగా ఉంటున్నాడు. ముట్టుకుని కోల్ది జనం ఎక్కువ అవుతున్నారు ఏంటబ్బా, నాకు అర్థం కావట్లేదు.
అప్పుడే సంవత్సరాలు అయిపోతుంది, ఏ దాడి జరగట్లేదు, ఏంటో అయోమయంగా ఉంది నాకు. ఎందుకని పెరుగుతారు కదా జనం, మనకేమండి ఆయన చూసుకుంటారండి, ఆయన నమ్మటం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? రాత్రి పగలు కంటికి రెప్పలా కాపాడుతూ కొనకక నిద్రపోక తేరి నీ వైపు చూసేవారు ఎవరైనా నీ బ్రతుకులో ఉన్నారంటే ఆయన దేవుడు, ఆయనే దేవుడు. నీ కన్నీళ్లను చూసే దేవుడు, నీ ప్రార్థనలు వినే దేవుడు, ఆయన చేతిలో నిన్ను చెక్కుకున్నాడు. ఎంతకన్నా ఏం కావాలి ప్రియమైన వాళ్ళరా? ఐగుప్తులు వెనకాల వస్తున్నారని భయపడిపోతున్నారు వాళ్ళు. మరి ఎవరు చంపారు వాళ్ళని? ఎందుకంటే నీకు బదులు, నీకు బదులు దేవుడు ఎవరినైనా కాపాడదలుచుకునేటప్పుడు వారితో ఎవరైనా విరోధం కలిగి ఉంటే కొడతాడు ప్రేమిన వరలారా. తెలుసా మీకు, మనందరిని రక్షించేటప్పుడు దేవుడు మన మీదకి ఎవరైనా వస్తే వారిని శిక్షిస్తూ ఉంటాడు. ఇదిగో ఐగుప్తులని ఎర్ర సముద్రంలో నాశనం చేశాడు, బదులుగా ఇచ్చేసానంటున్నాడు. బదులుగా ఎంత మాట అండి అది, ఎలా ఇచ్చాడట? హే ఎంత మంచి దేవుడు అండి. మీకు తెలుసు మర్దుకై ఉన్నాడు, మర్దుకై భక్తి కలిగిన దైవ సేవకుడైన భక్తి కలిగిన వాడు, ఎప్పుడు దేవుని కోసం ఆలోచించేవాడు ఆయన. ఇప్పుడు తెల్లారితే మర్దుకై ఉరికమ్మ మీద ఏలాడాలి, తెల్లారితే 50 మూరలు ఎత్తు అంటే ఇంచుమించి 7 స్టేర్ల బిల్డింగ్ అనమాట, 7 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తులో ఉరుకొయి తీస్తారట. ఎందుకని ఎక్కడున్నా సరే అందరికీ కనపడాలి. తెల్లారితే అయిపోయింది మర్దుకై జీవితం. మరి దేవుడు ఊరుకున్నాడా? ఊరుకొయ్యి ఎవరు సిద్ధం చేశారు చెప్పండి అమ్మా. అమ్మ ఊరుకొయ్యి మీద ఎవరు వెళ్ళారు చెప్పండి, ఎవరు దించారండి ఆయన ఊరి? దేవుడు మీరు నేను భయపడక్కర్లేదు, మనకు తోడై ఉన్న దేవుడు ఆయన. రాత్రికి రాత్రే కథ మారిపోయింది. ఎప్పుడు మత్తుగా నిద్రపోయే రాజుగారికి ఆ రాత్రి నిద్ర పట్టట్లేదు. ఏంటబ్బా నిద్ర పట్టట్లేదు అనుకుంటున్నాడు. మరేం చేద్దాం? రాజ్య సమాచార గ్రంథం చదివిద్దాం. ఎవడన్నా నిద్ర పట్టకపోతే సంగీతం వింటారు, ద్రాక్షరసం తీసుకుని మొత్తుగా నిద్రపోతారు. మనమైతే నిద్ర టాబ్లెట్లు వేసుకుంటాం. ఇదేంటో అంటే నిద్ర పట్టకపోతే గ్రంథాన్ని తెరవమని అర్థం అన్నమాట. వాళ్ళ నుంచి గుర్తించుకోండి, మీకు నిద్ర పట్టట్లేదు ఎందుకంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు మీతో మాట్లాడడానికి అని అర్థం. నాకు ఒక్కోసారి నిద్ర పట్టదు, అర్ధరాత్రి లైట్ వేసి కూర్చుంటూ ఉంటాను. మా వాళ్ళు అప్పుడే తెల్లారిందని లేచిపెట్టి టైం చూసి నిద్రపోతుంటారు. ఈ మనిషి ఎప్పుడు లేస్తాడో తెలియదని. ఎందుకంటే మనం లేపుతున్నాడైనా, మనం రేపుతున్నాడైనా. రాజ్య సమాచార గ్రంథం తెస్తే ఏముంది దాంట్లో? మర్దుకై గతంలో రాజుగారికి చేసిన మేలు ఉంది. కరెక్ట్గా అదే రావాలా? మనం బైబుల్ అంటే మన మహాశ్రద్ధ అండి. మనకే ఎంత శ్రద్ధ అంటే జిప్పేస్తే మళ్ళా రోజుకి తీయం మనం, అంత శ్రద్ధ మనకి. ఇప్పుడు దేవుడు అర్ధరాత్రి దగ్గర దేవుని గ్రంథాన్ని చదవమని కనుక మనం ప్రేరేపణిస్తే కళ్ళు నిద్రతోటి జిప్పి తీసి ఆది కాడి నుంచి మొదలెడతారు ప్రకటన దాకానే. అలా అంటాం, అలా అనగానే తగులుతుందండి మనకి. తగులుతుందా తగలదా? ఎందుకంటే అని తెలుసు, రాజ్య సమాచార గ్రంథాన్ని తెరిచి ఇలా అనగానే మర్దుకై అని వచ్చిందట పేరు. ఏంటంటే మర్దుకై, మర్దుకై చేసిన మేలుకి అతనికి ఏమీ రాజుగారు బహుమతి ఇవ్వలేదట, అందుకే నిద్రపట్టట్లేదు అనమాట. కొన్నిసార్లు నిద్రపడదండి. నేను నా జీవితంలో ఎవరికైనా వచ్చి ఉంటే, నేను నా జీవితంలో ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి ఉంటే, ఎవరినైనా ఎవరి ప్రేమైనా నేను పొందుకోవాల్సి ఉంటే నాకు నిద్రపడదు. దేవుడు గుర్తు చేస్తుంటారు. ఈరోజు సేవకులు వచ్చారు చూశారు కదా, నాకు దేవుని పరిచయం చేసిన సేవకులు ఆయన. 2013 సంవత్సరం వరకు కూడా ఇంచుమించు 13-14 సంవత్సరాలు ఆయన దగ్గరే ఉన్నాను నేను. కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొంచెం దూరం అయిపోయాను. మరల ఎందుకెళ్ళామంటే మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా, ఏదో స్కెచ్ చేశారు రాజుగారని. నో, ఏమి లేదు స్కెచ్. ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు ప్రేరేపించారు. ఆ జ్ఞాపకాల్లోనికి నన్ను నడిపించాడు ఆయన. వెంటనే వెళ్ళాను, మీరు రావాలన్నాను. అప్పటికే నా కోసం ఆలోచిస్తున్న వారిని పిలవగానే వచ్చేసారు. చూసారా, నాకేం తెలుసండి ఆయన పిల్లలని? దేవుడు చెప్తారు. మీకేం తెలుసండి ఎలా జీవించాలో? దేవుడు చెప్తారు. మనమేమంటాం? నేను రాను అంటాం మనమా? దేవుడు రప్పిస్తాడు. నేను అలాగే నన్ను రాను అని వెళ్ళాను వెళ్ళలేదా?
ఎందుకంటే దేవుడి చేతిలో ఉన్నాడు, మనల్ని ఉపయోగించుకుంటాడు ఆయన. రాజ్య సమాచార గ్రంథంలో మొర్దికాయ్ గురించి రాయబడింది, నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టాలని దేవుడు చేయాలి ఈయన. ఇంత లోపల ఎవరో అర్ధరాత్రి దగ్గర రాజుగారి మందిరానికి దగ్గరగా తచ్చిళ్లాడుతున్నారట అక్కడక్కడ. ఈ లోపల సైనికుడు ఒకడు వచ్చి, హామాన్ గారు అర్ధరాత్రి మీ దగ్గరకు వచ్చారండి అంటే, హామాన్ గారు కూడా నిద్ర పట్టట్లేదు అనమాట. మీకు విషయం తెలుసా, కాపాడేవాడికి నిద్ర పట్టదు, పోయేవాడికి నిద్ర పట్టదు. ప్రశాంతంగా ఎవడుంటాడంటే దేవుడు చూసుకుంటాడు అన్నోడికి నిద్ర పడుద్ది. తెల్లారితే ఊరెవరికి, రాజుగారికి కాదు, హామానికి కాదు, మొర్దుకాయకి. మొర్దుకి ఏం చేస్తున్నాడు అబ్బప్పుడు, కావాలంటే చూసుకోండి బైబిల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయట్లేదు ఆయన, బాగానే నిద్రపోతున్నాడు. ఉరి ఆయనకి ఆయన నిద్రపోతున్నాడు, అది విషయం. మరి ఉరి తీయాల్సింది ఎవరు? ఆయన నిద్ర పట్టట్లేదు. ఉరి అమలు చేయాల్సింది ఎవరు? ఆయన నిద్ర పట్టట్లేదు. ఏంటండి కర్మ? పేతురు గారు చెరసాల్లో ఉన్నాడట, ఎలాగా గుర్రు పెడతాను. ఆయన నిద్రపోతున్నాడు, తెల్లారితే చంపేస్తారని నిద్రపోతున్నాడు, అది సమస్య. కాపాడే దేవుడు నాకుండగా నాకెందుకు బెంగ, నాకెందుకు బాధ, నాకెందుకు మనోవ్యధ? నన్ను రక్షించే దేవుడు ఆయన, ఆయనకు అవసరమైతే ఆరోగ్యం ఇచ్చి కాపాడుకుని ఉంచుకుంటాడు, వాడుకుంటాడు. అవసరం లేకపోతే ఈరోజు పీల్చుకుంటాడు. మనకు బాధే ఉందండి, మనకు బాధే ఉంది చెప్పండి. కొంచెం ఏదైనా బాధ వస్తే మీ ముఖాలు నేను చూడలేను, నా ముఖం మీరు చూడలేరు, అంత ఏడుపు కొట్టు ముఖాలు అయిపోతాయి మన మనకు బాధే ఉందండి. ఓ దైవసేవకుడు కథ చెప్పి చెప్పమంటారా, ఒక ముసలి విధవరాలు ఉందట, పాపం భర్త లేడు, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లల్ని మొత్తానికి ఏదో కష్టపడి పెంచుకుని పెళ్ళిళ్ళు చేసేసింది. ఇద్దరు బిడ్డలు, భర్త చనిపోయిన తర్వాత చానాళ్ళకి ఒక బిడ్డ వ్యాధి వచ్చి చచ్చిపోయింది, పెద్ద బిడ్డ. చిన్న బిడ్డకి పెళ్లి చేసింది, ఇంకెవరున్నారు దిక్కు, ఎవరు లేరు కదా, వారానికి ఒకసారి ఇల్లు వస్తుంటుంది అనమాట, ఎవరింటికి, కూతురింటికి. అల్లుడి గారు ముసలామనేమో ఉండనివ్వడు, అల్లుడి గారేమో ముసలామ దగ్గర ఉండడు, అలాంటి వాడు అనమాట. ఇప్పుడు సరే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి బయలుదేరిందట. ఎక్కడ బయలుదేరింది అనుకుంటున్నారు? తర్షీసులో బయలుదేరింది. అంటే మీకు అర్థమవుద్దని, యోనా గారు వాడెక్కింది ఆమె. యోనా గ్రంథంలో చూడకుండా దొరకదు, మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. అంటే ఆ వాడికి ఏమైంది? సకంలోకి వెళ్ళిన తర్వాత తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిందంటే అందరూ గజ 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 వణుకుతున్నారు. ఈ ముసలామె పాట పాడుకుంటుంది. ఏం పాట అంటే, దాటితే చిన్న కూతురు, పోతే పెద్ద కూతురు అని. అంతా నీ ఇష్టం, నీ చేతిలో నేను ఉన్నానని. బాధే ఉందండి, వయసు అయిపోయింది, వాడు అవతలకి వెళితే చిన్న కూతురుని చూస్తుంది, వాడు సకంలో మునిగిపోతే పెద్ద కూతురుని చూస్తుంది. బాధే ఉంది, అందరూ గజగజ వణుకు చేస్తున్నారు, ఈ మాత్రం గుండ్రాయిలో కూర్చుని పాటలు పాడుకుంటుంది. ఏంటమ్మా కథ, పాటలు పాడుకుంటున్నావు అంటే మీకున్న బాధలు నాకు లేవు కదా, అందుకే పాట పాడుకుంటున్నాను. ఏం బాధ లేదు, నాకు చచ్చిపోయిన బాధ లేదు, బ్రతికిన బాధ. బ్రతికి అవతలకు చేరుస్తారా మీరు? చిన్న అమ్మాయి దగ్గరికి వెళ్తాను, లేదు ఇప్పుడే చచ్చిపోతాను పెద్ద అమ్మాయి దగ్గరికి వెళ్తాను, నాకు ఏ బాధ లేదు అంటుంది. సరే, మనకు బాధ ఎందుకండి? కాపాడేది ఆయన, రక్షించేది ఆయన, స్వస్థపరిచేది ఆయన. మరి అప్పుడప్పుడు ఎందుకండి పాత మచ్చలు గుర్తొచ్చి బాధ పెడుతుంటే మనల్ని? అంటే గుర్తించుకోమని, మనల్ని ఏ స్థితిలో నుంచి ఆయన లేవనెత్తాడో, ఆయన చేతి నీడలో ఎలా దాచిపెట్టాడో, ఉదయం విన్నారు కదా పాఠం, అది మనల్ని గుర్తు తెచ్చుకోవడానికి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ప్రేమైన వరలారా, రక్షిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి మన జీవితాల్లో చూసారా? ఫోన్ తీయండి. మొర్దుకై ఉరి తీయబడాల్సిన వాడు ఉండగా రాత్రి రాజుగారి దగ్గరికి ఎవరు వచ్చారు? హామాన్ వచ్చాడు. హామాన్ వచ్చారండి రాజుగారు అనగానే, రమ్మనండి రమ్మనండి అని రాజుగారు ఏమంటున్నారు? రాజు సన్మానించే వ్యక్తి ఎలా ఉండాలి, రాజు గౌరవించే వ్యక్తి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు హామాన్ గారికి అర్ధరాత్రి బాగానే నిద్ర మేలుకుని వచ్చాను నేను, నన్నే కోసం సన్మానిస్తాడినా అనుకుని ఒక రకంగా చెప్పడు. రాజుగారు గుర్రవెక్కాలి, రాజుగారు కిరీటం పెట్టుకోవాలి, రాజుగారు బట్టలు వేసుకోవాలి, రాజుగారి దగ్గర ఉన్న మంచోడు గొప్పోడు ఎవడని ఉంటే వాడు గుర్రం నడిపించుకుంటూ వెళ్ళాలి, రాజు సన్మానించేవాడు ఎలా ఉంటాడు ఓహో అని చెప్పాలట. అలాగా అయితే మొర్దుకైకి అలాగే చేయంటాడు ఈయన. ఎక్కడ ఊరే, ఎక్కడ ఊగాలి, ఉరికోయికి ఊగాలి. ఎక్కడ ఊరేగుతున్నాడు? గుర్రం మీద ప్రజలందరి ముందు ఊరేగుతున్నాడు. తేడా ఏంటి? రాత్రి నిద్ర పట్టలేదు, దేవుడు తన కుమారుని విషయంలో మేల్కొన్నాడు. మరి ఎవరు ఉరికొయ్య మీద ఆలాడింది? హామాను. దేవుడు తప్పించాడు,
దేవుడు తప్పించారు చూసారా ఆయన ఆలోచన. మనకెందుకండి భయం, మనకెందుకు బాధ? ఏమండి మనం బాధపడాల్సింది, భయపడాల్సింది ఒకే ఒక చోట, మన విశ్వాసం సన్నగిల్లిపోయినప్పుడు, మన భక్తి తప్పు మార్గాన్ని పట్టినప్పుడు, మనకి ప్రార్థనా జీవితం లేనప్పుడు, అప్పుడు మనం బాధపడాలి. చస్తే నరకానికి పోతాం కనుక. మనం ధైర్యంగా ఉన్నప్పుడు, ధైర్యపరిచే దేవుని మాటలు వింటే చాలండి, పరలోకానికి ఇప్పుడు ఎగిరిపోతున్నంత ఆనందం కలుగుతుంది మనకి. మనకు బాధ ఏముంది? మనల్ని జ్ఞాపకం ఉంచుకున్న దేవుడు ఆయన అప్పగించాడు. షడ్రకు మేషక బెద్దినగోలు అగ్నిగుండంలో పడేస్తే కాలిపోతారా? కాలిపోరా? కాలిపోవాలి. కానీ కాలిపోయారా? కాలిపోలేదు. మరి ఎవరు కాలిపోయారు? ఎవరు కాలిపోలేరా? ఎవరు కాలిపోయారండి? బలాఢ్యులు ఇసురునోళ్ళు కాలిపోయారట. ఇసురునోళ్ళు ఎందుకు కాల్చారు? ఇసురునందుకు కాల్చాడు ఆయన. ఇసురునందుకు కాల్చాడు ఆయన. మనకు అపాయం ఏమీ రాదు. మన జోలికి వచ్చిన వాళ్ళ జీవితాలు బాగోండి. పైకి ఏదో డమ్మంగా ఉంటారు, మనశ్శాంతులు కొరకు అయిపోతాయండి వాళ్ళకి. మనకు బాధ ఏముందండి? మనల్ని కాపాడే దేవుడు మనకు తోడై ఉన్నాడు. షడ్రకు మేషకు అభద్రగోలను రక్షించిన దేవుడు, విసిరిన వారిని మరణానికి అప్పగించిన దేవుడు, ఎర్ర సముద్రంలో ఇస్రాయేలును రక్షించిన దేవుడు, వెంబడించిన ఐగుప్తీయులను మరణానికి అప్పగించిన దేవుడు, ఆ దేవుడు మర్దుకైన కాపాడి హామానును గురికి ఎక్కించాడు. ఆ దేవుడే మనను రక్షించడానికి, ఇదిగో ఐగుప్తును శభాను నేను అప్పగిస్తున్నాను అంటున్నాడు ఆయన. అప్పగిస్తున్నాను, అప్పగింపబడుతున్నారు మన నిమిత్తం ప్రజలు. అప్పగింపబడుతున్న వారిని మనం రక్షించాలి అంటే దేవుని పక్షంగా మనం నిలిచేవారిగా ఉండాలి. మనకు మనకున్న బాధలు ఇబ్బందులు ఇరుకులు వాటి గురించే కాక వాటితో పాటు దేవా నీకున్న ఆలోచన ప్రకారం నేను జీవించడానికి నాకు సహాయం చేయి, నీవు నాకు తోడై ఉండు చాలు. మనం ఏం సంపాదించుకుంటామండి లోకంలోను? ఏముండదు. దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతికితే దేవుడు మన కోసం నిలుస్తాడు. మనం ఎంత పిరుకోళ్ళం, మనం ఎంత పిరుకోళ్ళం అంటే అపోస్తులు అంత పిరుకోళ్ళం. అదేంటండి అపోస్తులు పిరుకోళ్ళు అనొచ్చా మనం? అసలు యేసుక్రీస్తు వారు సమాధి నుంచి గెలిచి 40 రోజుల పాటు వారితో ఉండి చివరికి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి అనేకులకు బాప్తిస్మమిచ్చి వారు నా శిష్యులుగా చెయ్యండి అని చెప్పగానే వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళలేదు, చివరిలో ఇంకో మాట చెప్పాడైనా, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటానన్నారు. మీకు మాట చెప్పమంటారా? మనం దేవుని కోసం ఆలోచించేవారమైతే దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనతోనే ఉన్నారు. ఆయన లేరు అన్న ఆలోచన మీకు కలగకూడదు ఎప్పుడు. మీరు నిద్రపోవడానికి ముందే మీ ప్రక్కన ఉంటారు ఆయన, నిద్రపుచ్చడానికి. మీరు గాయపడితే మిమ్మల్ని ఆదరించడానికి మీతో పాటే గాయాలు పొందిన చోటు ఉంటారు. ఆయన ఎక్కడుంటారండి? మనం ఎక్కడుంటే అక్కడుంటారు. ఇది మనకి తెలియడానికి 2019 వస్తే కానీ అర్థం కాలేదు మన బతుకులవి. దావీదు గారికి చచ్చిపోయేటప్పుడు అర్థమైంది. సొలొమోను గారికి పిలిచి ఏమంటాడు? నువ్వెక్కడుంటే అక్కడ ఉంటాడు దేవుడు, జాగ్రత్త. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో వస్తాడు, జాగ్రత్త అని చెప్పేశాడు ఆయన. మనకు చెప్పేది ఎవరున్నారు? ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను తోడై ఉంటాను, మిమ్మల్ని విడవను, నా చేతి నీడలు మిమ్మల్ని దాచిపెట్టాను, మీ నోరు వాడిగల ఖడ్గంగా చేస్తాను, వాడిగల ఖడ్గంగా చేస్తాను. అనేకులను రక్షించడానికి దేవుడు మనకు తోడై ఉన్నారు. చెప్పండి అందరూ, దేవుడు నన్ను విడిచిపెట్టరు. పరిస్థితులు ఏమైనా కానివ్వండి, ఆయన నన్ను విడిచిపెట్టక నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తారు. నమ్ముతున్నారా మీరు అందరూ? నమ్ముతున్నారా? ధైర్యంగా ఉండండి. విడిచిపెట్టే దేవుడు కాదు, అవసరమైతే మీకోసం ప్రాణం పెట్టే దేవుడు ఆయన. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నాం, భద్రంగా ఉండండి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, వాక్య ధ్యానాన్ని కలిగి ఉండండి, పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండండి. దేవునికి విధేయులుగా జీవించండి, ఆయన పని కోసం ఆలోచించండి. పాపంలో పడి ఉన్న వారిని లేవనెత్తడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తారు ఆయన. అట్టి కృపా భాగ్యమును దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.
కృప కలిగిన మా కన్న తండ్రి, ఈ ఆధారణమైన మాటలు మా కొరకు దాచి ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు. జల ప్రళయంలో మమ్మల్ని కాపాడిన దేవుడు అయ్యా ప్రభువా, ఎర్ర సముద్రం అనుభవాన్ని మాకు నేర్పవయ్యా. నా తండ్రి, యార్థాను యొక్క నీళ్లు చీలిపోయి ఏకరాశిగా ఉన్నా ఏ ప్రమాదం లేని స్థితిని మాకు నేర్పవయ్యా. అగ్నిగుండ అనుభవాన్ని మాకు నేర్పవు తండ్రి, మొరుదుకై కాపాడిన విధానాన్ని మాకు నేర్పవు తండ్రి. మేము సామాన్యులం కాదయ్యా, మేము మీ సత్తు, మీ సొత్తు మీద అపవాది దృష్టి పడకుండా కాపాడుకునే దేవుడు నీవు నాయనా. ప్రభువా, మీకు దూరం అయిపోయిన స్థితిలో నుంచి మరలా మమ్మల్ని లేవనెత్తి పిలుచుకున్నావు తండ్రి. మరణ శయ్య మీద నుంచి లేవనెత్తావు ప్రభువా, మీకు వందనాలయ్యా. మేము నిన్ను విడిచిపెట్టినా మీరు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. మమ్మల్ని అందరినీ కాచి కాపాడి రక్షించిన దేవుడు అయ్యా, ఏ మాటలు అయితే మమ్మల్ని లేవనెత్తినో మరలా ఆ మాటలే మీరు మాకు వినిపిస్తున్నారు ప్రభువా. ఇది నీ స్వరమే నాయన. ప్రభువా, నీ బిడ్డలని ఎందుకు పరిగెత్తుకుని రావడానికి నా తండ్రి నీ పిలిపే తండ్రి. ఇదిగో నీ బిడ్డలు నీలోనే ఉన్నారు ప్రభువా, వారికి బదులుగా అతని జనములను అప్పగిస్తానని సెలవిచ్చిన దేవా, మీ కృప వారు ఉపయోగించి నడిపించండి, కుటుంబాలను రక్షించండి, బిడ్డల జీవితాలను బాగు చేయండి, పరిపూర్ణమైన రక్షణ అనుభవాన్ని మీ బిడ్డలని వారికి దయచేయండి తండ్రి. మీ బిడ్డల చేతులను బలపరచండి, ఎముకలను స్వస్థపరచండి, ప్రతి అపాయం నుంచి విడిపించండి, మరణ బంధకాల నుంచి లేవనెత్తండి. మీ కృప మాకు తోడుగా ఉంచి మీ నామ మహిమార్థమై మమ్మల్ని మీ చేతిలో ఉంచి భద్రపరిచి మీ సాధనంగా మలిచి ఉపయోగించుకుని నాయనా మీ చిత్తాన్ని మా ద్వారా జరిగించి మీరు మహిమ పొందమని నాయనా, మీ చిత్తంలో మీ పిల్లలని మేము పాటు పడినట్లుగా మనం మమ్మల్ని పాలి భాగస్థులను చేయమని, మాతో పాటు పని చేయించున్నందుకు మాతో పాటు శ్రమ పడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ కృప మాకు అనుగ్రహించి మందిరాన్ని ఇచ్చినందుకు నాయన కృతజ్ఞతలు సమర్పిస్తూ నాయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా, విడవని దేవుడు, ఎడవాయని దేవుడు తండ్రి నాయన, మీ చేతి నీడలో మేము ఉండడానికి బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులే జీవించడానికి మాకు నేర్పించినందుకు మీ కృతజ్ఞతలు సమర్పిస్తూ కూడా వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభు తరటి ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని చున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికి